ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి. పెద్దపల్లి విజయ సంకల్పయాత్రలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా జెండా చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన. ఏర్పాట్లు చేస్తున్న రైల్వే శాఖ అధికారులు. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. తురుకర మద్దుకుంట శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో 2 తులాల బంగారం, 3000 రూపాయల నగదు పోగొట్టుకున్న కమల. దొరికిన నగదు బంగారం పోలీసులకు అందజేసి నిజాయితీని చాటుకున్న చెల్లోజు కవిత. భోజనపేటలోని త్రివేణి ఇండస్ట్రీస్ ఆవరణలో గల వీరన్న గుడిలో పట్నాలు, బోనాలు, రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించిన త్రివేణి ఇండస్ట్రీస్ యజమాని కాసనగొట్టు శ్రీనివాస్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బీరన్న గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న కాసనగొట్టు శ్రీనివాస్. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి కుదురుపాక నిమ్మనపల్లి గ్రామాల శివార్లో గల శ్రీ లక్ష్మీ నమ్మలాద్రి స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు. సోమవారం జరిగే స్వామివారి రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరిన అర్చకులు.